केंद्र प्रभुत्वं अनुसरिस्तున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రెండవ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్లో రైతు వలసజీవిగా మారడని నేడు కేసీఆర్ నేతృత్వంలో రైతు రారాజుగా మారడని పేర్కొన్నారు. గతంలో నీటి కోసం ఆకాశం వైపు చూసేవారని నేడు పండించిన ధాన్యాన్ని కొనేందుకు పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు. కులమత రాజకీయాలు చేస్తూ బాజాప పబ్బం గడుపుకునేందుకు చూస్తోందని జన్ధన్ ఖాతాలు తెరిస్తే డబ్బులు వేస్తామన్న కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో ఒక్క పైసా కూడా వేయలేదని మండిపడ్డారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హెచ్చరించారు. ఒక 7 లీటర్ చూపిస్తే 10 లీటర్ ఎందుకు చూపిస్తారని సంగతి గుర్తుపెట్టుకోవాలి. సూర్యుని మీద మన్నదల్తే రివర్స్ ముక్క మీద వస్తుందని చెప్పేలే సంగతి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇజ్జత్ కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ కేసీఆర్ గారు ఎంబడి ఉన్నది. ఆంధ్ర गवर्नमेंट करड़ कटने नायक आ रोजुण एट्लो चूसकंद भयपड़े रैल को ढीकोनी जय तेलंगाणा श्रीकांत चारी ओंटी निपंटी जय तेलंगाणा अना भुवनगिरी विलेकरी बस के अड्डम जय तेलंगाणा बस गुद्दी जय तेलंगाणा चल चल इकड्डी यादिरेड्डी पक्ल विकाराबाद यादिरेड्डी ढिल्ली कोई ఢిల్లీ की కనపడాలని వ్రేసుకొని జై తెలంగాణ కూడా చనిపోయిన పరిస్థితి కరుడు కట్టినటువంటి తెలంగాణ బిడ్డలు కరుడు కట్టినటువంటి తెలంగాణ సైన్యం కేసీఆర్ గారి వెంబడి ఉంది. నాటుదిల్లినటువంటి సైన్యం తెలంగాణ పార్టీలో ఉంది. ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి కథలు చేసి అబాస్ పాల్గవద్దని ప్రశాంతంగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రభుత్వం అంటే ఆంధ్ర గవర్నమెంట్ లో ఇచ్చలుడే ఇష్టాలు కూడా ఇలా ఎక్కడుండరో ఆలోచన చేసుకోవాలి. ఈ గవర్నమెంట్ నడవదు. మంచి వేసేసి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్ప ఇలాంటి పరిస్థితిని ఏ గవర్నమెంట్ కూడా మా గవర్నమెంట్ సహించదు. మీరు మంచి చేయండి, మేమే వచ్చి శబాస్ అంటాం. కేంద్రంలో మీ అధికారం ఉన్నారు కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ తీసుకొస్తాం పాండి అంటే మిమ్మల్ని ముందు పెడతాం. మీరు ఓయే బండికి జెండా ఊపుతాం, మీకు దండం కూడా పెడతాం. సాధించుకొనొస్తే మీకు అందరం లక్షల మంది స్వాగతం కూడా పలుకుతాం. కానీ ఏదో ఇప్పుడిప్పుడే మా ఊరును బాగు చేసుకుంటూ జిల్లాను బాగు చేసుకుంటూ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ మా నాయకుడు కన్న కష్టాలు పడి రాత్రి పగళ్ళు నిద్రపోకుండా 18-20 గంటలు అర్ధరాత్రి 2:30కి మెయిల్కి వస్తే మా ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్మరు, ఇది వాస్తవం. ఇది 2:30కి మెయిల్కి వస్తే ఆయన ఒక్కడు కింద దిగి వచ్చి ఛాయ పెట్టుకొని ఛాయ తాగి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ది ఓపెన్ చేసుకొని నీళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకుపోవాలి, రిజర్వాయర్ ఏడగట్టాలి, ఎట్లా చేయాలి, ఈ పాలమూరు జిల్లా మొత్తం పూరా మహబూబ్నగర్ మొత్తం కూడా వలసలు పోయింది, వీళ్ళు బతకాలంటే ఈ ప్రాజెక్టులే రావాలి, ఈ ప్రాజెక్టులు నిన్న పేవుడు కట్టాడు, మళ్ళీ మొత్తం కుక్కలు చింపి ఇస్తారా చేస్తారు, మనం అధికారంలో ఉన్నప్పుడే ఇంకా గట్టి చేయాలని చెప్పి 2:30కు ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసి మన జిల్లా గురించి ఆలోచన చేసి 2:30 నుంచి 5:30 వరకు నిద్రపోకుండా అధికారులను ఫోన్లు చేసి ఏం సార్ 3 గంటలకు చేసినామంటే ఇవికి చిన్న పని ఉండే అని చెప్పి తప్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాడా అనేది ఈ జిల్లా వాళ్ళు ఆలోచన చేసుకోండి. 2014 కన్నా ఉన్నటువంటి మహబూబ్నగర్ ఎట్లా ఉంది, 2014 తరగతి ఉన్నారు, ఏ ఊరని చూసుకోండి, ఏ ఇళ్ళని చూసుకోండి, ఈ గల్లీని చూసుకోండి. ఇలా 6 నిమిషాలు మా జిల్లా అభివృద్ధి కావాలని తప్పిస్తున్నటువంటి మేమందరం ఒక తాటిపై ఇలా చిన్న చిత్కాన్ని కాకుండా డెవలప్ చేస్తుంటే ఇలా మాకు పండించిన పంటను కొనమని చెప్పి కూడా మనం మళ్ళా దీనిలో కూడా రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఇలా వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా రేపు 100% ప్రతి ఇంటి మీద నల్ల జెండాలన్నీ కూడా మీరు కట్టండి. ఇప్పుడే మన అధ్యక్షుడు చెప్పిండు ఖచ్చితంగా ప్రతి ఇంటి మీద నల్ల జెండాలు కట్టాలి. 10 తారీఖు నాడు మేము 11 తారీఖు నాడు మేము అందరం కలిసి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాం, అక్కడ కూడా కూర్చుంటాం. ఆ తర్వాత మన నాయకుడు ఏం పిలిపిస్తాడో ఆయన కొన్న ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు తప్ప ఆయనకు వేరే ఏం లేదు, మనం తప్ప మన అభివృద్ధి పాలకు ఏం లేదు. 100% మనకు ఆయన చేస్తాడు. ఆయన అందరినీ ఢీకొనే శక్తి ఆయనకు ఉంది. ఆయన ఎవ్వడేం పీకలేడు, ఆయన్ని ఎవరేం చేయలేరు. ఆయన వెనకాల కోట్లాది మంది జనం ఉంది, ప్రపంచం దేశం మొత్తం కూడా ఆయన చూస్తూ ఉంది. ఖచ్చితంగా
ఆయన నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన అన్ని కూడా సాధించుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ వారందరూ కూడా మన పార్టీస్లో భోజనాలు ఉన్నాయి మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ దయచేసి అక్కడ వెళ్ళి మనం అందరం కూడా భోజనం చేద్దామని చెప్పని